రెండు ఫ్లోర్లకి అయితే పర్మిషన్ దొరుకుతుంది, మూడో ఫ్లోర్ పర్మిషన్ కొంచెం కష్టం, ఆ తర్వాత మీ ఇష్టం. ఆహా, మా ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాను. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఏమిటి ముఖ్యమైన విషయం చెప్పాలి, మీరు షాక్ అవ్వకండి. మీటింగ్ లో ఉన్నాను, చెప్పు. మీ తమ్ముడు పసుపు రాసుకుని స్నానం చేశాడండి. ఒక్క నిమిషం. ఏమే, అసలు ఏమైంది నీకు? అయ్యో, నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. రాత్రేమో గాజులు వేసుకున్నాడు అన్నావు, ఇప్పుడేమో ఫోన్ చేసి పసుపు రాసుకుంటున్నాడు అంటున్నావు, రేపు నీ చీర కట్టుకుంటాడంటావా? చెప్పడం మర్చిపోయాను, ఆల్రెడీ కట్టేసుకున్నాడండి. మన పెళ్లి రోజున బట్టలు కొనడానికి షాప్కి వెళ్ళావా, అక్కడ రెడ్ సారీ తీసుకుని కట్టేసుకున్నాడు. ఏంటండి ఏడుపు వినిపిస్తుంది? ఓహోదే, నేను వర్క్ లో ఉండగా డిస్టర్బ్ చేసావో, నాకు పిచ్చ కోపం వస్తుంది. ఏమన్నారు? కోపం వస్తుంది. నాకు ఆల్రెడీ కోపం వచ్చేసింది. ఏంటి, నీకు వచ్చేసిందా? ఇదిగో ఇప్పుడే వస్తున్నానే. ఏయ్, ఏంటి గోళ? ఏంటండి వచ్చి రాగానే అలారిస్తున్నారు? ఒక మనిషి ఆఫీస్ లో ప్రశాంతంగా పనిచేసుకోవాలి వద్దా? రాత్రంతా నన్ను నిద్రపోనివ్వకుండా రాఘవని గాజులు వేసుకుని మేడపై నేను భయపెట్టాడు అన్నావు. ఈవేళేమో బాత్రూమ్ లో పసుపు రాసుకుని స్నానం చేశాడని ఆఫీస్కి ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నావు నువ్వు. వద్దండి వద్దు, ఈ విషయంలో మీకు నాకు గొడవద్దు. ఇలా చూడండి, ఇక్కడ పసుపు పెట్టాను, ఆ పక్కన కుంకుమ కూడా పెట్టాను. ఇప్పుడు అతను వస్తాడు, పసుపు రాసుకుని స్నానం చేస్తాడు, కుంకుమ బొట్టు కూడా పెట్టుకుంటాడు, మీరే చూస్తారుగా. ఆ తర్వాత మీ ఇష్టం, మీ తమ్ముడు ఇష్టం. ఎన్ని సార్లు చెప్పినా చెప్పింది. అది చెప్పేది నిజమే. అరే ఏంటమ్మా నువ్వు కూడా తనతో చేరి? మీ పెళ్లి రోజుకి చీర కొందామని షాపుకి వెళ్ళామా? అక్కడ ఈ ప్రబుద్ధుడు రెడ్ కలర్ అంటూ చీరలు అన్ని మార్చి మార్చి కట్టుకున్నాడు రా. నేను పటేమని ఒకటి ఇచ్చిన తర్వాత ఏమడిగాడో తెలుసా? ఈ చీరలన్నీ నాకు కడతావండి అన్నాడు. సర్దాకి తమాషా చేస్తున్నాడమ్మా. నేను తమాషానే అనుకున్నా. ఆ తర్వాత వాడు స్నానం చేసిన చోటుని ఇది చూపించింది. బాత్రూమ్ అంతా పసుపు నీళ్ళే. అంతేకాదు, వాడి పాదాల అచ్చలతో ఇల్లంతా పసుపుమయ్యాం. దీన్ని తమాషా అంటారా? ఇప్పుడు ఎక్కడాడు? ఎవరికి తెలుసు? ఇప్పుడు వస్తాడు. తిరుగుళ్ళు పూర్తి అయ్యాక మగోడు పసుపు రాసుకుని స్నానం చేస్తున్నాడట. ఏ ఇంట్లోనూ జరగదు. ఈ ఇంట్లో జరిగింది. చెప్పు తగ్గుద్ది. రే రాణివాణి, మీరు చెప్పినట్టు ఆడి పసుపు రాసుకుని స్నానం చేయకుండా ఉండాలి. అమ్మ పెళ్ళమని కుడుతున్నాం, ఇద్దరిని మెడ పెట్టుకుని బయటికి వెంటేస్తాను. హోంవర్క్ చేసావా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నువ్వు తిను. బయటికి వెళ్ళి వస్తున్నాను. చాలా టైర్డ్ గా ఉన్నావే, తిన్నావా? లేదు. వెళ్ళి స్నానం చేసేసరా, తిందా. రాఘవ, నీ బాత్రూమ్ లో హీటర్ పనిచేయట్లేదు అన్నావుగా, అది ఇంకా అలాగే ఉంది. కింద బాత్రూమ్ లో నీ బట్టలు అవి పెట్టాను, ఇక్కడ స్నానం చేసాయి. ఆ ఫిష్ గ్రేవీ వేసుకో. సరే, ఇక్కడే స్నానం చేయమనగానే ఎలా ఒప్పుకున్నాడో చూడు. మీరు తింటూ ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాం. ఓకే, సైలెంట్ గా రా. ఇప్పుడు చుట్టూ చూస్తాడు, తర్వాత ఒళ్ళంతా పసుపు రాసుకుంటాడు. సీన్ మిస్ అయిపోకుండా చూడండి. వీడి కాళ్ళు ఏంటి కదాకలు చేస్తున్నాయి? ఏమండి కాళ్ళు ఎందుకు వణుకుతున్నాయి? వణుకుతున్నాయా? లేదే. వణుకుతున్నాయండి. ఏంటి, తమ్ముడు పసుపు రాసుకోవడం చూడగానే కాళ్ళు ఉడికాయా? చూసారా, నువ్వు చెప్పిందంతా నిజమేనే. లోపల మా వంశ గౌరవం మటాష్. అయ్యో, ఇప్పుడు పాటే పాడుతున్నాడు, తర్వాత కచేరీ మొదలు పెడతాడు. ఈ విషయం ముందే చెప్పాను, విన్నారా? నీ క్షమాపణ మంటిపోను, ఇట్రా నేను చూస్తా. చరుగు, హైట్ చాలట్లేదు, ఉండరా. చికెన్ పీసులు చాలు వదినా, చాలు. ఎరా రాఘవ, డ్రామాలో ఏమైనా యాక్ట్ చేస్తున్నావా? ఏమైంది అంటే, నువ్వు చేసే పనులన్నీ చూస్తుంటే అలాగే ఉంది. అది కాదు, అసలు నాకు తెలియక అడుగుతాను,
పొద్దున ఉదనేమో మేడపైన గాజులు వేసుకొని నన్ను భయపెడతావా అని అడిగింది. ఇప్పుడు నువ్వేమో డ్రామాలు ఆడుతున్నావు అంటున్నావు. మీ కళ్ళకి నేను జోకర్లా కనపడతానా? మీ కంటికి మేము జోకర్లా కనపడతామా? కళ్ళకంటరా పసుపు. అబ్బా దాచుకుంటే తెలీదా? ఏంటా చూపు, అడుగుతున్నానుగా. ఆ బస్సు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలియకుండా నేను నీ కాళ్ళకి బస్సు పంటిందా? రే వాడు అడుగుతున్నాడుగా చెప్పరా. అలా మూగట్లా ఉంటానే చెప్పు. నాకు తెలియదు అంటున్నానుగా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు బాత్రూమ్ లో పసుపు రాసుకుని స్నానం చేసేటప్పుడు నేను రెండు కళ్ళతో చూశాను. మేము అందరం చూసాం. కాదని బుకాయిస్తావా? నోరు తెరిచి చెప్పరా. రే పెద్దవాడు అడుగుతున్నాడుగా చెప్పు. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. చేయితీరా రాఘవ. రే ఏమైందిరా? తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. వదిలేయండి అంటే రాఘవ ఏమైంది? నువ్వు చేసేది అసహ్యంగా ఉందిరా? వదిలేయండి అన్నానా? వదిలేయండి అంటే ఎలారా? నేను అడుగుతున్నాను కదా సమాధానం చెప్పు. వదిలేయండి అన్నానా? ఏమైంది అడుగుతున్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? వదిలేయండి అన్నానా? వదిలేయండి, వదిలేయమని చెప్తున్నాను కదా. నా మీదే చెయ్యేస్తావా? మీద చెయ్యేస్తావా? ముట్టుకోరా, ముట్టుకో. ఇప్పుడు ముట్టుకోరా చూద్దాం. ముట్టుకో రా, నేను పడుకున్నావు. ముట్టుకో రా. ఏ వదులు, వదలమ చెప్తున్నారా? పోవే. మాట్లాడుతుంటే ఒక ఆడదాని మీద చెయ్యేస్తున్నాడు రాస్కల్. మీరే చెప్పండి, మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగాడు మీ మీద చేస్తే మీ కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా చెప్పండి. పసుపు రాసుకున్నావా, పసుపు రాసుకున్నావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగాడు రాసుకుంటాడా పసుపు? నీ ఎలా పడుకున్నాడు చూడు, నున్న పూతలాగా. వంట చేసింది ఎవరో చెప్తారా? ఏంటి అడుగుతున్నానుగా? బాగుంది. దగ్గరికి వెళ్ళిందమ్మా కొడతాడేమో. రాఘవ రాఘవ, ఏంట్రా ఇలా అర్థంబుద్ధ లేకుండా ప్రవర్తిస్తున్నావు? పిల్లలు పుర్ర చేత్త తింటేనే నువ్వు తిడతావు, ఇప్పుడు నువ్వే ఇలా తింటే ఎలా చెప్పరా? రాఘవ రాఘవ చెప్పు. ఏంటి హిందీలో మాట్లాడుతున్నావు? హిందీ వాళ్ళ హిందీ మే నహీ బాత్ కరేగా తో తెలుగు మే బాత్ కరేగా క్యా? తెలుగు మే బాత్ కరేగా క్యా? బహుత్ దిన్ కే బాద్ కా రహా హూ, కోయి భీ కుచ్ భీ బోలా తో ఘర్ మే కోయి భీ జిందా నహీ బచేగా సాలా. సమ్జే. బహుత్ బహుత్ అచ్చా. చాలే.
ए बेटा आराम से खाओ। एंटा नो चुदू इदगो चुदू इदे चिकन टिक्की पाई चिट्टी फ्राई चिकन पीचे नन्ना निनु ई चिकन पीजु इकड़ कुचोंदे ना करिकेले दान मीद कुत्तने तिंतानु तरेना ठीक है बेटे टिंग 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 आई ओरे रामो दारा बैठ की वेरी गुड रामो जुजुजुजुजु नाना क्या है बेटे चुच्चुतोंदी చిచ్చెన్ తినేచి చుచ్చు పోచుకొచ్చేదా చుచ్చు పోచుకొనొచ్చి చిచ్చెన్ తినేదా చుచ్చు పోసుకొచ్చి చికెన్ తిను అయితే నా చిప్పుతి నేనే తీసుకుంటే ఇరుక్కుపోయి నొప్పి ఉంటుంది మెల్లగా మెల్లగా సరే నువ్వు వెళ్ళు నాన్న అడ్డగాడిలో అడ్డంగా ఎవడో పడుకున్నాను నాన్న వ్యాయ్ నువ్వు జరుగు ఏ నోరుమై ఇప్పుడు ఎందుకు ఏడుచున్నావు నీ మొగ్గులు జబ్బో చెట్టినావా ఉండు నువ్వు పైకి పో ఏంటి నిన్ను పైకి పంపించున్నా చూపరా నువ్వు ఎందుకలా అరుచున్నావు బుద్ధి వచ్చిందా మరి కిందకి వచ్చాక ఈ బండోడికి తప్పు చేయకూడదు అయితే కిందకి రా దీనికన్నా పిచ్చా ఏ నువ్వెల్లా మూల నాకు ఏ నీ చంగతేంటి నీ ఎక్కిళ్ళు నాకు బాగా నచ్చింది నేను వెళ్ళి చుచ్చు పోచుకొని వచ్చాను వచ్చా చిచ్చుని ఇక్కడ పెట్టాను చుచ్చు ఇక్కడ పోచాను నన్న ఏబి వేసాను సి అయినా వేయి వేయి బేటే నోరు మూసుకొని ఉండలేవా ఏమండి నా గాజులు వేసుకున్నాడు నా చీర కట్టుకున్నాడు బొట్టు పెట్టుకున్నాడు పువ్వులు పెట్టుకున్నాడు పసుపు రాసుకున్నాడు అని నోటి కుచ్చినట్లా వాగేవనుకో కూసేస్తా నాకు ముఖ్యమైన పనుంది అది పూర్తయ్యాక నేనే వెళ్ళిపోతాను ఆ లోపు నువ్వెన గెలకాలని ప్రయత్నించావు అర్థమైందిగా మూసుకొనుండు వెళ్ళొస్తాను మీ ఆయనకి చెప్పు రాత్రి నుంచి కాలు మడతిట్టి నీళ్ళకి పోయి కూర్చున్నా గడపు గడపడగా ఉంది బాత్రూమ్ తల్లి వెళ్ళి కూడా చూడు చంపేస్తాను నిన్ను ఒరేయ్ చిన్నోడైతే బాత్రూమ్కి వెళ్ళాలన్నా నన్ను మర్యాదగా పిలుస్తాడు నువ్వేంట్రా చంపేస్తా